జగిత్యాల జిల్లా మెట్టిపల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ 24వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విద్యాసాగర్రావు హాజరయ్యారు. ఉదయం నుండి స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించి కలశ పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమం జరిపించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కీర్తిశేషులు కలుగుతున్న పాపన్న సత్యమ్మ గారి వారి జ్ఞాపకార్థం ఈ దేవాలయం నిర్మాణం చేసాం జరిగింది. చాలా మంది భక్తులు కూడా దాతలుగా వచ్చి కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ దేవాలయం నమ్ముకోవడం జరుగుతుంది. ఈ దేవాలయం స్టార్ట్ అయిన నుంచి కూడా ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ దాదాపు 500 నుంచి 400 మంది ప్రతి నెల కూడా మారలేసుకుని ప్రతి సంవత్సరం కూడా మారలేసుకుని ప్రతి సంవత్సరం కూడా దేవాలయం పోవడం జరుగుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులున్నాయి అంటారే భక్తులు పెరుగుతున్నారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులతో అందరూ కూడా సుఖ సంతోషిస్తున్నారు. వాళ్ళ ఆయు ఆరోగ్యంతో ఉండి వాళ్ళ కుటుంబాలు కూడా బాగుంటున్నాయి కనుక ఈ సంవత్సరం కూడా వార్షికోత్సవం కార్యక్రమం జరుగుతుంది. దాదాపు 24 సంవత్సరాల వార్షికోత్సవం చేస్తాం. రేపు వచ్చే సంవత్సరం కూడా 25 సంవత్సరం వార్షికోత్సవం బ్రహ్మాండంగా ఘనంగా చేయాలని చెప్పి శివజ్యుద్ధి వార్షికోత్సవం చేయాలని చెప్పి మా భక్తులందరూ కలుస్తున్నారు.